గత సంవత్సరంన్నర ప్రపంచవ్యాప్తంగా భారతదేశంలో కోవిడ్ బారిన పడి అనేక మంది మృత్యువాత పొందారు. కోవిడ్ మనకు ఎన్నో పాఠాలు నేర్పింది. మన జీవన వ్యవహార శైలిలో కానీ మనం చేసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, మార్పుల గురించి కోవిడ్ పాఠాలు కూడా నేర్పింది. మనం వాటన్నిటిని అవగాహన చేసుకుని మనం మారాలి, తెలుసుకోవాలి అండ్ దాని నుంచి ప్రాణాపాయం నుంచి మనం అందరం బయటపడాలి. ముందుగా మనం అందరం తెలుసుకోవాల్సిన అంశం ఏంటంటే కోవిడ్ ఇంకా పూర్తిగా పోలేదు. స్టిల్ మనం మూడో వేవ్ గురించి అందరం ఆలోచిస్తూ ఉన్నాం. దాని నుంచి కూడా మనం దాటుకుని ముందుకు వెళ్లాల్సిన అవసరం ఉంది. భారతదేశంలో ఎంత ఉధృతంగా వస్తుంది ఏంటి అనేది ఇంకా కంప్లీట్గా అవగాహన లేదు. ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల స్టడీస్ చేస్తూ ఉన్నారు. వాటిలో రకరకాలైనటువంటి అంశాలు మనం ముందుకు వస్తూ ఉన్నాయి. కానీ ఏదేమైనా కూడాను ఒకటి మటుకు కోవిడ్ గురించి మనం తెలిసిన మొదటి రోజు నుంచి ఈ రోజు వరకు మనం తీసుకునే జాగ్రత్త బట్టే అవుట్కమ్ ఆధారపడి ఉంటుంది అనేది మటుకు సుస్పష్టం. అందులో ప్రధానంగా ఏంటంటే మాస్క్ పెట్టుకోవటం, చేతులు కడుక్కోవటం, ఫిజికల్ డిస్టెన్స్, వ్యక్తికి వ్యక్తి మధ్య దూరం పాటించడం, గుంపుల్లోకి వెళ్లకుండా ఉండటం, ఫంక్షన్స్ అట్లాంటివి ఎంత మటుకు అవాయిడ్ చేయటం, ఇవన్నీ. సో ఈ మూడు సూత్రాలని కనుక మనం పాటించినట్టయితే చాలా వరకు మనం మన ప్రాణాలని, మన కుటుంబంలో ఉన్న వాళ్ళ ప్రాణాలని, మన చుట్టుపక్కల ఉన్న వాళ్ళని, మన గ్రామం కావచ్చు, మన రాష్ట్రం కావచ్చు, మన దేశంలో కావచ్చు, అందరినీ కూడాను మనం సేవ్ చేసిన వాళ్ళు. ఎస్పెషల్లీ ఎవరికైతే దగ్గు, జలుబు, ఆ లక్షణాలు, జ్వరం ఇవన్నీ ఉంటాయో వాళ్ళు ఇంకొంచెం ఎక్స్ట్రా జాగ్రత్తగా పబ్లిక్లోకి వెళ్ళిపోయి అజాగ్రత్తగా, అశ్రద్ధగా, మనకి బాధ్యతారాహితంగా ఉండకుండా ఉంటే కనుక మనం కోవిడ్ నుంచి ఎక్కువ మందిని ఇబ్బంది పడకుండా కాపాడగలుగుతాం. ఎస్పెషల్లీ ఎవరికైతే సిమ్టమ్స్, జ్వరం, దగ్గు, జలుబు వీళ్ళు ఉంటారో వాళ్ళు ప్రజల్లోకి వెళ్ళకుండా వాళ్ళు స్వీయ నియంత్రణ, వాళ్ళంతటా వాళ్ళు హోమ్ ఐసోలేషన్ అయ్యి డాక్టర్ పర్యవేక్షణలో జాగ్రత్తలు తీసుకోవాలి. కోవిడ్ మనకు నేర్పింది ఏంటంటే సోషల్ నెట్వర్కింగ్ ద్వారా కావచ్చు, డాక్టర్స్ తోటి ఆన్లైన్ కమ్యూనికేషన్ కావచ్చు, ఫోన్ కాల్స్ తోటి కావచ్చు, మానిటర్ చేసుకునేదానికి ప్రజల్లో చాలా వరకు అవగాహన పెరిగింది. దాన్ని యూటిలైజ్ చేసుకుంటా వాళ్ళ ఇంట్లోనే ఉంటూ జాగ్రత్తలు తీసుకుంటూ ఐసోలేట్ చేసుకుంటూ మెడికల్ మేనేజ్మెంట్ చేసుకోవచ్చు. అండ్ మనందరికీ తెలుసు ఆక్సిజన్ సాచురేషన్ మెయింటైన్ అవుతున్నంతసేపు మనకి ఎటువంటి ఇబ్బంది లేదు. జ్వరానికి, దగ్గుకి, జలుబుకి సింపుల్ మెడికేషన్ తోటి మేనేజ్ చేయొచ్చు. కొన్ని సందర్భాల్లో యాంటీబయాటిక్స్ కూడా వాడాల్సిన అవసరం లేదు. సింపుల్ పారాసెటమాల్ తోటి చాలా వరకు బాడీ పెయిన్స్, జ్వరం ఇవన్నీ తగ్గుతుంది. ఏదేమైనా జాగ్రత్త, అవేర్నెస్ అనేది ఇంపార్టెంట్. అవేర్నెస్ అంటే ఏంటంటే ఎవరికైతే దగ్గు, జలుబు ఈ సింప్టమటాలజీ ఉన్నాయో వాళ్ళకి గనక దగ్గు పెరుగుతుంది, ఆయాసం వస్తుంది అని కనుక అనిపించినట్టయితే ఖచ్చితంగా మెడికల్ అటెన్షన్, హాస్పిటలైజేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అందులో ఏంటంటే 6-minute walk టెస్ట్ అంటాం. అంటే ప్రతి వ్యక్తి కూడా ఎస్పెషల్లీ సిమ్టమ్స్ ఉన్నవాళ్ళు ఒక 6 నిమిషాలు నడిచి వాళ్ళ ఆక్సిజన్ సాచురేషన్స్లో తేడా ఏమన్నా గమనిస్తే కనుక 95 కంటే ఆక్సిజన్ లెవెల్ కనుక తగ్గుతుందంటే అట్లాంటి సందర్భంలో వాళ్ళు ఖచ్చితంగా జాగ్రత్తలు తీసుకోవాలి. వెంటనే మెడికల్ అటెన్షన్, హాస్పిటలైజేషన్, డాక్టర్స్ దగ్గరికి వెళ్ళడం ఇవన్నీ చాలా ఇంపార్టెంట్. అయితే వైద్యం పరంగా చూసుకున్నట్టయితే కోవిడ్ స్టిల్ చాలా అంశాలని మనం తెలుసుకుంటా ఉన్నాం, నేర్చుకుంటా ఉన్నాం. వాటిలోంచి మనం అవసరమైనంత మటుకే తీసుకుంటూ పేషెంట్కి ఉపయోగపడే రకంగా మనం వైద్యంలో అనేక రకాలైనటువంటి మార్పులు వస్తూ ఉన్నాయి. మొదట్లో అనేక రకాల మందులు, కొత్త రకాల మందులు వచ్చినాయి. ఇప్పుడు చాలా వరకు స్ట్రీమ్లైన్ అయింది. వాటికి ఎవరికి ఏ మందు ఏ సమయంలో వాడాలి, ఎంత మోతాదులో వాడాలి, ఎప్పుడు ఆపాలి, ఈ అంశాల్లో కనుక మనకి క్లారిటీ ఉన్నట్టయితే రికవరీ రేట్ బాగుంది. అండ్ అట్ ద సేమ్ టైం కాంప్లికేషన్, డ్రగ్ రిలేటెడ్ కాంప్లికేషన్స్ కూడా చాలా వరకు మనం మినిమైజ్ చేయవచ్చు. ఎందుకని అంటున్నానంటే స్టీరాయిడ్స్ అనే మందులు కోవిడ్లో చాలా ప్రధానమైన భూమిక పాటించింది. అట్లాగే కోవిడ్లో స్టీరాయిడ్స్ అనేవి బాధ్యతారాహితంగా వాడినా, మోతాదుకు మించి వాడినా దానిలో వచ్చేటటువంటి కాంప్లికేషన్స్, ఇష్యూస్ని కూడా మనం బ్లాక్ ఫంగస్ రూపంలో చూసాం. ఎస్పెషల్లీ స్టెరాయిడ్స్ వాడుతున్న వాళ్ళు షుగర్స్ అన్కంట్రోల్డ్గా ఉండటం, ఇతరత్ర ఇబ్బందులు కూడా మనం ఎక్కువ మందిని చూసాం. వీటన్నిటికీ సమాధానం ఏంటంటే ఆ స్టెరాయిడ్ ఎప్పుడు వాడాలి, ఎంత మోతాదులో వాడాలి, ఎప్పుడు ఆపాలి, ఇవి చాలా సుస్పష్టంగా ఇప్పుడు మన ముందు ఉన్నవి. వాటిని జాగ్రత్తగా కనుక ఫాలో అయినట్టయితే ఖచ్చితంగా కోవిడ్లో రికవరీ రేటు చాలానే బాగుంది. ఫస్ట్ వేవ్కి, సెకండ్ వేవ్కి వ్యత్యాసాలు, ఇప్పుడు థర్డ్ వేవ్ ఎట్లా ఉండబోతుంది అనే అంశాల్లో కనుక మనం చూసినట్టయితే ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే చూస్తున్నామో అంత ఉధృతం మటుకు డెఫినెట్గా లేదు. అట్లా అని స్ట్రే కేసెస్, అప్పుడప్పుడు అల్పాదల్ప లంగ్ ఇన్వాల్వ్మెంట్ బాగా ఎక్కువ ఉండి ఆక్సిజన్ అవసరమై వెంటిలేటర్కి వెళ్ళే స్టేజ్ పేషెంట్స్ని కూడా మనం స్టిల్ చూస్తూ ఉన్నాం. కాబట్టి వీఆర్ నాట్ ఎట్ అవుట్ ఆఫ్ డేంజర్. అంటే ఈ యొక్క ఇబ్బంది నుంచి ఇంకా మనం పూర్తిగా బయటపడలేదు. హోప్ఫుల్లీ నెక్స్ట్ 2 or 3 months మనం గనక జాగ్రత్తలు తీసుకుని ఫెస్టివల్ సీజన్స్ వస్తూ ఉన్నాయి. ఈ ఫెస్టివల్స్లో గనక మనం విపరీతమైన శ్రద్ధ పాటించామంటే గనక మనం 3వ ముప్పులోనికి ప్రమాదకరమైన పరిస్థితులకు వెళ్తూ ఉంటాం. మరో ముఖ్యమైన అంశం ఏంటంటే వ్యాక్సినేషన్. భారతదేశం వ్యాక్సినేషన్లో ప్రపంచానికే ఒక మార్గదర్శిగా నిలిచింది. వ్యాక్సిన్ల తయారీలో కావచ్చు, వ్యాక్సిన్ డిస్ట్రిబ్యూషన్ సిస్టంలో కావచ్చు, ప్రజల యాక్సెప్టెన్స్లో కావచ్చు, ఇట్ వాజ్ ఎ కలెక్టివ్ ఎఫర్ట్. అందరూ కూడాను కలిసి చేసినటువంటి ప్రక్రియ ఖచ్చితంగా ఒక మంచి రిజల్ట్ని మనం ఈరోజు చూస్తూ ఉన్నాం. ఎందుకని అంటున్నానంటే మనకి భారతదేశంలో ఏదైతే వ్యాక్సిన్ రోల్అవుట్ ప్రోగ్రామ్, ఎస్పెషల్లీ అంతకుముందు కూడా మనం పిల్లలకి BCG వ్యాక్సినేషన్ కావచ్చు, పోలో నియంత్రణ కావచ్చు, స్మాల్ పాక్స్ కావచ్చు, ఇట్లాంటి అన్నిటికీ మనకి ఒక ఎస్టాబ్లిష్డ్ నెట్వర్క్ సిస్టమ్ ఏర్పడి ఉంది హెల్త్ సిస్టమ్ వైజ్. సో దానివల్ల మనం ఈ యొక్క వ్యాక్సినేషన్ ప్రక్రియను ప్రజల్లోకి చాలా తేలిగ్గా తీసుకువెళ్ళడానికి మనకి అవకాశం కుదిరింది. దాంతోపాటుగా మ్యానుఫ్యాక్చరింగ్ కూడా మనం పోటాపోటీగా ప్రపంచంలో ఎక్కడ ఎవరికి తగ్గకుండా మ్యానుఫ్యాక్చర్ చేయటం, దాన్ని అవైలబిలిటీ చేయటం, దాన్ని ప్రజల యాక్సెప్టెన్స్ కూడా మనం చూసినట్టయితే పాశ్చాత్య దేశాల్లో మాకు వ్యాక్సిన్ వద్దని నిరసనలు, ధర్నాలు, కొట్లాట్లు చూసాం. బట్ మన భారతదేశంలో అట్లా ఎక్కడా కూడా లేదు. ఇన్ఫ్యాక్ట్ హెల్త్ వర్కర్స్ కానీ వాళ్ళంతా కూడా ఇళ్ళకి వెళ్ళి, పొలాలకు వెళ్ళి వ్యాక్సినేషన్ వేస్తున్నటువంటి సందర్భం మనం చూస్తున్నాం. ఇది చాలా మంచి పరిణామం. వ్యాక్సినేషన్ వల్ల ఏంటి అడ్వాంటేజ్ అని మనం చూసినట్టయితే ఈరోజు మేము గత 6 నెలలు 8 నెలలుగా ఎప్పుడైతే వ్యాక్సిన్ రోల్అవుట్ ప్రోగ్రామ్ బాగా అగ్రెసివ్గా నడుస్తుందో, యాజ్ ఏ డాక్టర్ కొన్ని 1,000 మంది పేషెంట్లు చూసిన అనుభవంతో మాకు అర్థమైంది ఏంటంటే వ్యాక్సిన్ చేయించుకున్న వాళ్ళలో జబ్బు యొక్క తీవ్రత ఖచ్చితంగా బాగా తక్కువగా ఉంది. వాళ్ళలో చాలా తక్కువ శాతం, ఎస్పెషల్లీ అన్ని సిస్టమ్స్ షుగర్, బీపీ లేని వాళ్ళలో కనుక చూసినట్టయితే వ్యాక్సిన్ వేసుకున్న వాళ్ళలో కాంప్లికేషన్స్ అనేది ఆల్మోస్ట్ నిల్ అనే చెప్పచ్చు. బట్ ఎల్డర్లీ పీపుల్, కొంచెం అదర్ కోమార్బిడ్నెసెస్ ఉన్నాయి వాళ్ళకి వ్యాక్సిన్ వేసుకున్న వెరీ తక్కువ పర్సెంట్, చాలా తక్కువ పర్సెంటేజ్లో మనం ఇబ్బందులు చూస్తూ ఉన్నాం. ఆల్ ఇన్ ఆల్ వ్యాక్సినేషన్ తీసుకున్న వాళ్ళలో రిస్క్, ప్రాబ్లమ్స్, కాంప్లికేషన్స్, సివియారిటీ అనేవి చాలా తక్కువగా ఉందని మనం గ్రహించాలి. సో ఎక్కడో స్ట్రెయిన్స్ పట్టుకుని మనం అనవసరంగా దాన్ని పెద్ద చేసుకుని మాట్లాడుకోవటం తప్ప వ్యాక్సిన్ ఈజ్ డెఫినెట్లీ 99% సక్సెస్. దాని గురించి ఎటువంటి కాంట్రవర్సీ లేవు. ఏ వ్యాక్సిన్ వేసుకోవాలనే దాని మీద చర్చగానే మనం చేస్తే ఏ వ్యాక్సిన్ వేసుకున్నా కూడాను మనకి బెనిఫిట్ ఉంది. ఇట్ ఈస్ ఆల్వేస్ బెటర్ టు హ్యావ్ సమ్ వ్యాక్సిన్ దాన్ నాట్ హ్యావింగ్ ఎనీథింగ్.